జయదేవ్పూర్ ముద్రా సంఘం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు చేశారు. అలాగే పెద్దమ్మ ఆలయం వద్ద ఒగ్గు కళాకారులు పెద్దమ్మ తల్లికి పెద్దపట్నం వేసి డోలు వాయిస్తూ ఒగ్గు కథ చెప్తూ అమ్మవారి కళ్యాణ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం పెద్దమ్మ మహంకాళమ్మ గ్రామ దేవతలకు కొత్త కుండల్లో బెల్లంతో నైవేద్యం వండి పసుపు కుంకుమ గుల్లాల్ మెరుపులతో బోనం అలంకరించి యాపకుమ్మల బోనం పైన దీపాలు మొట్టించి జయదేవ్పూర్ ముద్రాజులు సామూహిక బోనాల ఊరేగింపు డోలు జప్పు చప్పులతో శివసత్తుల శిఖాలతో ఒగ్గు కళాకారుల నృత్యాలతో గ్రామ పురవీధుల గుండా బోనాల ఊరేగింపు ఆలయాల వరకు కొనసాగింది. అనంతరం గ్రామ దేవతలకు కొబ్బరికాయలు కొట్టి బోనం కుండలోని నైవేద్యం సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు. బ్రాహ్మణుల మంత్రోచ్చరణలతో దుర్గమ్మ తల్లికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్ట హోమం పూర్ణాహుతి శాంతి కళ్యాణం నిర్వహించారు. అనంతరం దుర్గమ్మకు సామూహిక బోనాలు ఊరేగింపు డప్పు చప్పులతో ఘనంగా నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కుకున్నారు. ముద్రాజ కుటుంబ సభ్యులే కాకుండా బంధువులు దుర్గమ్మ భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జయదేవ్పూర్ ముద్రా సంఘం సభ్యులు బంధువులు భక్తులు ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఆహార భద్రతా చట్టం పకడ్బందీగా అమలు చేసేందుకు కమిషన్ కృషి చేస్తుందని తెలంగాణ కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామంపేట మండలం తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో 5 సభ్యుల బృందం పర్యటించారు. కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు హమాలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందే విధంగా చూడాలని ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం అందించడమే కమిషన్ లక్ష్యమన్నారు ఆయన. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు జరగాలని అధికారులకు సూచించారు. పకడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలు జరగాలని, ఆహార భద్రతా చట్టానికి అవసరమైనటువంటి ధాన్యం సేకరణ జరుగుతున్నటువంటి తీరుతెన్నులు క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్తో కూడిన సభ్యులతో కూడినటువంటి కమిషన్ ఈరోజు మెదక్ జిల్లా కామారెడ్డి జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేస్తాము. దాంట్లో సందర్భంగా తూప్రాంలో ఉండేటటువంటి ఒక 2-3 సెంటర్లు చూడడం జరిగింది. అదేవిధంగా రామంపేటలో ఉండేటటువంటి డిసిఎంఎస్ఆర్ ఆధ్వర్యంలో దొరుకుతున్నటువంటి కొనుగోలు కేంద్రంలో పరిశీలించడం జరిగింది. ధాన్యం సేకరణ యొక్క నాణ్యత ప్రమాణాలను అదేవిధంగా తూకం సంబంధించిన అంశాలను ఇక్కడ ఉండేటటువంటి వసతులకు సంబంధించిన అంశాలను పరిశీలించడం జరిగింది. వాతావరణ పరిస్థితులలో ఎదుర్కొనేటటువంటి సమస్యలకు ముందు చర్యలు తీసుకున్నటువంటి అంశాలను కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కమిషన్ జిల్లా అధికార యంత్రాంగంతో ప్రొక్యూర్మెంట్ చేస్తున్నటువంటి యంత్రాంగంతో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సేకరిస్తున్నందుకు కమిషన్ అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా దీనికి టోటల్గా చూడడానికి అవసరమైనటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి ఇటు రైతులను ఇటు ప్రమాణాలను పాటించాలని ఆ పాటించేటటువంటి విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే లోపాలు ఉంటే వాటిని అధిగమించడానికి కమిషన్ సూచనలు సలహా ఇస్తుంది. ఇంకా కూడా అటెండ్ చేస్తే కమిషన్ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అటువంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కానీ క్షేత్రస్థాయిలో మాత్రం బాగానే మెయింటైన్ చేస్తారు. ఈ సీజన్ ఎండాకాలం కాబట్టి అంత ప్రమాణ అంటే నాణ్యతా లోపాలు ఏం కనిపించట్లేదు కాబట్టి చూస్తాం. ఇంకా ఎనీథింగ్ మోర్ మీరేమైనా అడగదలుచుకుంటే